ఆ ఉమ్మడి ఆంధ్ర కాబట్టి ఆ రోజున వెళ్ళిపోయాను, రావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చాలా ఇష్టంతో చాలా బాధ్యతతో ఆంధ్రాకి వచ్చాను. మొత్తం ఇల్లు వాకిలు అన్నీ వదులు, అంటే నా జీవితం అక్కడ, నా పని అక్కడ. మరి మొత్తం అక్కడ ఉన్న నా ఆఫీసులు కానీ నా వ్యవసాయ క్షేత్రం కానీ అన్నీ ఒక జీవితం ఒకటి ఏర్పరచుకున్నాను నేను. కానీ ఎందుకు ఇక్కడికి వచ్చాను, మీరు తెలంగాణ నుంచి కూడా చాలామంది ఉన్నారు కదా, తెలంగాణలో దాదాపు 3000 మంది యువత చనిపోయారు తెలంగాణ సాధన కోసం. ఆంధ్ర బాగుపడితే తప్ప తెలంగాణకి ఈ మైగ్రేషన్ ఆగదు, ఈ వలసలు ఆగదు. ఎందుకంటే ప్రతి యువత అందరూ హైదరాబాద్కి వెళ్ళిపోతే ఏ ఉద్దేశంకైతే 3000 మంది యువకులు బలిదానాలు జరిగినాయో తెలంగాణలో, దానికి ఒక పర్పస్ లేకుండా అయిపోయింది. సో నాకు ఏమనిపించిందంటే, ముందు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కూడా అది ఒక వ్యర్థమైపోయింది ఈ రోజున. అలా కాదు, స్టిల్ నేనేమనుకుంటానంటే నా ప్రయారిటీ తెలంగాణలో కూడా పోటీ చేయడం, చేస్తున్నాం. కాకపోతే అది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అంత బలం మనకి ఇప్పుడు కొంచెం కష్టం. దాన్ని మెల్లిగా సాధిద్దాం, అది అంచెలంచెలుగా సాధిద్దాం. ఎందుకంటే తెలంగాణ మీద విపరీతమైన